హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్య మాధవ్ తెలుగు రుచి ఈరోజు నేను పండు మిరపకాయలతో చట్నీ చేస్తున్నాను చూద్దాం పదండి రోటీ పచ్చడి అనమాట పండుమిరపకాయలు చట్నీ చాలా సూపర్గా టేస్ట్గా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఫస్ట్ మనము పండు మిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వెల్లుల్లి ఒక గడ్డ పెట్టుకోవాలి కొద్దిగా చింతపండు అండి చింతపండు మనకు ఎక్కువ అవసరము ఇవన్నీ తీసుకున్న తర్వాత మిరపకాయలు ప్లస్ ఉప్పు ఈ వెల్లుల్లి చింతపండు ఇవన్నీ మిక్సీ జార్కి తీసుకొని మిక్సీలో వేసుకోవచ్చు మిక్సీ రోల్ వాళ్ళు రోట్లో దంచుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు రోల్ లేదు కాబట్టి మిక్సీ చేస్తున్నాను రోట్లో వచ్చినట్టే మిక్సీలో కూడా చేస్తాను మనము పూర్తి మెత్తగా చేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటే రోటి పచ్చడి లాగా ఉంటుంది అలా చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు చింతపండు ఈ మిరపకాయలు ఉప్పు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీ జార్లో కొంచెం కచ్చేపచ్చాగా తీసి చూపిస్తాను చూడండి వేసి రుచికి సరిపడమైన సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేసాను నేను తర్వాత కొద్దిగా వేసుకుందాము సరిపోకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎలా పచ్చగా చేశాను పూర్తి మెత్తగా చేసుకోకూడదు ఈ పచ్చడి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా రెండు స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా అప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే వెన్నపూస అంటారు కదా వెన్నపూసతో తాలింపు పెట్టేవాళ్ళు అనమాట ఆ రుచి అమోఘంగా ఉండేది ఇప్పుడు మనకు వెన్నపూస అవైలబుల్గా ఉంటే వెన్నపూస వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెయ్యిలో తాలింపు గింజలు అన్నీ వేసుకొని కొంచెం మినపప్పు కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంకా రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అప్పుడు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు తాలింపు అంతా వేగిపోయింది మనకు ఈ తాలింపులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి తాలింపు బాగా గమగమ వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు మనము అడ్డం కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి ఈ ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ భాగ్య మాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది టచ్ చేస్తే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే నా మిగతా వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి ఈ టమాటా కూడా బాగా వేయించిన తర్వాత మనము మిగతా చట్నీ వేసుకొని వేయించుకోవాలి టమాటా బాగా వేగిపోయింది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మనము పచ్చడి తీసుకుని వేసుకుందాము ఈ పండు మిర్చి పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఈ తాలింపులో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి పచ్చడి ఎందుకంటే మనం పచ్చివే మిక్సీ చేసుకున్నాం కదా అందుకు రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు అంతా వేగిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి వేసుకుంటే మనకు కలర్ సూపర్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఈ మిర్చి పచ్చడి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్